నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా శ్రీ ఏచూరి చంద్రరావు గారు, శ్రీ నలగొండ విశ్వనాథం గారు, శ్రీ కేవి సుబ్బారావు గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి అధిక శ్రవణ మాస ద్వాదశి శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు అధిక శ్రవణ మాస ద్వాదశి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీకు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులైన శ్రీ ఏచూరి చంద్రరావు గారికి, శ్రీమతి రమా కళ్యాణి గారికి, అలాగే శ్రీ నల్లగొండ విశ్వనాథం గారికి, శ్రీమతి జయంతి గారికి, అలాగే శ్రీ కె సుబ్బారావు గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, మరియు శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీమతి జయంతి గారికి, మరి కుటుంబ సభ్యులందరికీ, విజయలక్ష్మి గారి మరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు ఆశీస్సులతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీమతి జయంతి గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిచ్చెన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ ఏచూరి చంద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ద్వాదశి శుభాకాంక్షలు తెలుపుతూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీ నల్లగొండ విశ్వనాథం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ద్వాదశి శుభాకాంక్షలు తెలుపుతూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీ సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ద్వాదశి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ లడ్డు, ఫ్రూట్స్, సంత్రా, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. Thank you.